Rajamahendravaram Parliament Committee Pradhana Kari Darshiga Niyamitulaina Alla Govindu, Maji MLA Nallamilli Ramakrishnareddy Satkarinchi, Subhakankshalu Teliyajesaru. Ee Karyakramamlo Rajamahendravaram Parliament Telugu Raitu Adhyakshulu Nageswara, Rajamahendravaram Parliament Committee Upadhyakshulu Maddipati Rambabu, Rangampeta PSC Maji Chairman Trimurtulu, Mandal and Grama Nayakulu Palgonnaru. థ్యాంక్ యూ అండి. తర్వాత మళ్ళీ విషయం మనం మాట్లాడుకుందాం, కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని గురించి మా రంగపేట మండల ప్రధాన కార్యదర్శి పూర్ణం శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు రంగంపేట మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ సమావేశం ఇప్పుడే పూర్తయింది. ఈ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గౌరవనీయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు సత్యప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పోరాడాలి, ఈ ప్రజా సమస్యల మీద అన్న దానికి సంబంధించి ఈ ఇక్కడ ఉన్న మండల నాయకులందరితో కూడా రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి గౌరవ మాజీ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు పోరాటి పటముకు తెలుగుదేశం పార్టీ గుర్తించి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ఎంతో మరి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి స్ట్రాటజీ కమిటీ అని చెప్పి ఒకటి ఉంది. దాంట్లో 12 నుంచి 15 మంది మెంబర్స్ ఉంటారు, 175 నియోజకవర్గాలకు సంబంధించి. దాంట్లో మరి రామకృష్ణారెడ్డి గారిని ఒక మెంబర్గా చేర్చడం, అలాగే సబ్జెక్ట్స్ హెడ్ అని చెప్పి మరో కమిటీని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అది దేనికి సంబంధించి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత మొదలుపెట్టుకుంది. దానికి ఉదాహరణ మధ్య 3 నెలల కాలంలో 2 సార్లు ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్స్ రావడం జరిగింది. దానిలో 46 మంది శాసనసభ్యులు తీవ్రమైన వ్యతిరేకత ముట్టుకట్టుకున్నారనేది ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్. 46 మందికి కూడా 27% కూడా ప్రజాదరణ లేదు అనేది స్పష్టమైంది. అందులో అనపతి నియోజకవర్గం కూడా ఉంది. గతంలో ఆత్మసాక్షి సర్వేలో కూడా అనపతి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ముట్టుకట్టుకున్నారనేది వచ్చింది. అదేవిధంగా ఇండియా టుడే సర్వేలో కూడా అనపతి నియోజకవర్గం శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు 77,000 మెజారిటీ వచ్చింది, జిల్లాలోనే అత్యధికమని దెబ్బలు తెచ్చుకుంటూ ఉన్నారు. ఒకసారి పంచాయతీ ఎన్నికలు ఫలితాలు గుర్తు తెచ్చుకోండి. పంచాయతీ ఎన్నికల్లో మేము పోటీ చేసాం, మీరు పోటీ చేసాం, మీకు మాకు ఉన్న వ్యత్యాసం 19,000. గతంలో 55,000 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది, 19,000 పడిపోయింది. ఇవాళ ఏకపక్షంగా
కనీసం మా నాయకులు మేము కూడా ఓట్లు మా ఓట్లు మేము వేసుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సానుభూతి పనులు అందరూ ఎన్నికలను బహిష్కరించారు. ఆ సందర్భంలో మీకు ఏకపక్షంగా ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరిస్తే మీకు వచ్చింది, దాన్ని మీరు బలుపుగా చూసుకుంటా ఉన్నారు. అది వాపే కానీ బలుపు కాదు, పక్క ఆత్మసాక్షి రిపోర్టు. ఓ పక్క మీ పాలన ఉందో ఒకసారి బేరీ చేసుకుంటే అనవసరమైన ప్రగల్భాలు, ఉత్తర కుమార్ ప్రగల్భాలు అనవసరమైన కూడా ఈ సందర్భంగా మీకు రిలీజ్ చేసుకుంటూ, ఈ ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న సందర్భంలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ అనపతి నియోజకవర్గం గ్రామ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కార్యకర్తల్ని చైతన్యవంతం చేయడం, తద్వారా ప్రజల్ని మోటివేట్ చేయడం ప్రధాన అంశంగా కార్యక్రమం పొందడం జరిగింది. దానిలో భాగంగా నాలుగు మండలాల్లో మండల పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు రంగంపేటలో మండల పార్టీ సమావేశాలు నిర్వహించుకున్నాం. ఇప్పటికే మూడు మండలాలు సమావేశాలు పూర్తయినాయి. ఇక అనుపతి కూడా పూర్తి చేసుకుని విజయదశమి రోజు నుంచి గ్రామాల వారి సమావేశాలు స్వీకరిస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.